74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశంలో ఇప్పుడు కోవిడ్-19 విజృంభిస్తున్నా కూడా మనమందరం లోపల దేశభక్తి, ఎంతోమంది త్యాగదానులు, ఎంతోమంది వీరులు, ఎంతోమంది ప్రాణార్పణ చేసి వాళ్ళ రక్తాన్ని చిందించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాయోధులను కన్నటువంటి దేశం మన భారతదేశం. ఇటువంటి దేశం ఈరోజు అందరం కూడా 3000 జెండా ఎగురుకుంటూ, అందరు కూడా చాలా తక్కువ సంఖ్యలో పట ఈ కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఈ యొక్క జెండా కార్యక్రమంలో, జెండాను పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నా. కానీ దాయాదు దేశమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు ఒక ముచ్చట చెప్తుంది ఇమ్రాన్ ఖాన్. ఏం చెప్తుందంటే, కాశ్మీరు స్వాతంత్రుల గురించి కూడా మేము వాళ్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అనేటువంటి ముచ్చట చెప్తున్నాం. అరే నువ్వెవడు రా అయ్యా, నీ అయ్యా జాగీర్ ఆరాభాయ్ భారతదేశంలో ఎప్పుడు కూడా నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంట్రుక మందం అంతా కూడా నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే నరిగి పారేసేటువంటి రోజు వస్తుంది. నీ అయ్యా జాగీర్ కాదు, నీ తాత జాగీర్ కాదు, నీ ముత్తాత జాగీర్ కాదు, కబాడ్దార్ ఇమ్రాన్ ఖాన్ నువ్వు మళ్ళా కూడా భారతదేశం సైడ్ చూస్తే నీ కన్నును కూడా మొత్తం ఖతం చేసేటువంటి రోజు దగ్గరలో ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పటి వరకు పోనీ పాపం అంటే నువ్వు మొన్న ఏం మాట్లాడుతున్నావు, భారత్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వాళ్ళంతా స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి మేము సహకారం చేస్తాం, నీ అయ్యా జాగీర్ ఆరా అయ్యా, నీ నువ్వు చూసుకోరా భయ్, మళ్ళొకసారి మా భారతదేశం సైడ్ కన్నేసిన మా భారతదేశం సంబంధించినటువంటి ఎవరి గురించన్నా నువ్వు మాట్లాడితే నాకే కోసేటువంటి రోజు దగ్గరలో ఉన్నాక ఇటువంటి దుందుడుకు చర్యలు, ఇటువంటి పనికిమాలిన చర్యలు చేస్తే మాత్రం ప్రతి భారతీయుడు మేల్కొంటే నువ్వెంత రాయ్యా, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం, విశ్వాసం ప్రతి భారతీయునికి ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ యువజన సంఘాల సమితి సూటిగా నిన్ను ప్రశ్నిస్తుంది. ఇటువంటి మళ్ళా కూడా ఇంకా దొంగ నాటకాలు ఆడుకుంటా ఇంకేదో ప్రయత్నాలు, తోల్బొమ్మలాటలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తే బెటా నిలువున చీరేటువంటి రోజు వస్తానేటువంటి విషయాన్ని సూటిగా ఈరోజు తెలంగాణ యువజన సంఘాల సమితి నిన్ను ప్రశ్నిస్తూ, ప్రతి భారతీయుడు జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఈరోజు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటే నీ గుండెల గుబులు కొడుతున్నాయి, నీ గుండెల రైలు పరిగెడుతున్నాయి, నీ గుండెల్లో పాటు హిమాలయాలు పరిగెడుతున్నాయి. అరే నాయన మీ దుకాణం బంద్ అయిపోయింది, మళ్ళా కూడా ఇటువంటి విద్వేషాలకు మా భారతదేశంలో చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యువతరం మేల్కొని భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటే నీ పాకిస్తాన్ మొత్తం కబరస్థానం అయ్యేటువంటి రోజు వస్తానేటువంటి విషయాన్ని తెలంగాణ యువజన సంఘాల సమితి గట్టిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.